అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు అన్ని కూడా మనం ఏపీ 175 అనే ఛానల్లో విశ్లేషించుకుంటున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే 60 నియోజకవర్గాలకు సంబంధించిన క్షేత్రస్థాయి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాం. ప్రతిరోజు 2 లేదా 3 నియోజకవర్గాల వాస్తవ రాజకీయ పరిస్థితులు, పరిణామాలు అన్ని ఈ ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం గురించి ఒకసారి చెప్పుకుందాం. ప్రస్తుతం ఇక్కడ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అంతకుముందుది ధర్మాన ప్రసాదరావు గారి నియోజకవర్గం. ఇక ఈ నియోజకవర్గంలో టీడీపీ కాస్త ఎదురెత్తుంది, ఆపసోపాలు పడుతోంది బలం కోసం. పక్కనే ఈ నియోజకవర్గం పక్కనే టెక్కలి అచ్చెన్నాయుడు గారి సొంత నియోజకవర్గం ఉంది. సో ఓవరాల్ గా నరసన్నపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మార్పులు చేర్పులు ఏమిటి అనేది కాస్త లోతుగా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో కంటెంట్ ఈ 4-5 వీడియోలు శాంపిల్ చూడండి. కంటెంట్ నచ్చితే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన అందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నరసన్నపేట నియోజకవర్గంలో ఒక్కసారి పాత చరిత్ర చూసుకుంటే 1952 నుంచి 83 వరకు కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, ఇతర పార్టీలు అంటే స్వతంత్ర పార్టీ కావచ్చు, ఇలా ప్రజా సోషలిస్ట్ పార్టీ వాళ్ళు 1-3 సార్లు గెలిస్తే, టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2009 వరకు టీడీపీ 4 సార్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 4 సార్లు గెలిచింది, వైసీపీ ఒకే ఒకసారి గెలిచింది. అంటే ఉప ఎన్నిక వదిలేశాను నేను, 2012లో జరిగిన ఉప ఎన్నిక వదిలేస్తే వైసీపీ ఒక్కసారే గెలిచినట్టు. సో ఇక ఈ నియోజకవర్గంలో ఒక్కసారి సామాజిక సమీకరణాలు చెప్పుకోవాలంటే ఎక్కువగా కొప్పుల వెలమ కమ్యూనిటీ ఉంటుంది, అంటే పొలనాటి వెలమ అంటారు కదా, ఆ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ, దాదాపుగా 70,000 పైగా ఉంటాయి. ఇక చేనేత విశ్వబ్రాహ్మణ్ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది. విశ్వబ్రాహ్మణ్ అంటే కుమ్మరి కమ్యూనిటీ కదా, చేనేత అంటే దేవాంగులు, ఆ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ. తర్వాత యాదవ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా బీసీసీ ఎక్కువ అనమాట. అలాగే కళింగులు అంటే కళింగ వైశ్యులు అంటారు కదా, ఆ కమ్యూనిటీ కూడా ఎక్కువగానే ఈ నియోజకవర్గంలో ఉంటుంది. ఇక తర్వాత ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్, ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఎక్కువగా రాజకీయంగా ప్రభావం చూపేది మాత్రం కొప్పుల వెలమ కమ్యూనిటీ మాత్రమే. స్ట్రాంగెస్ట్ రాజకీయ ఆధిపత్యం వాళ్ళదే ఈ నియోజకవర్గంలో. ఇక ప్రస్తుతం రాజకీయ బలాలు, పరిణామాలు అన్ని ఒకసారి చెప్పుకోవాలంటే ధర్మాన కృష్ణదాస్ గారు 2004లో మొదటిసారి ఎమ్మెల్యే, 2009లో రెండోసారి ఎమ్మెల్యే, 2012లో బై ఎలక్షన్స్ లో గెలిచారు, 2014లో 4,500 తేడాతో ఓడిపోయారు, 2019లో 19,000 పైగా మెజార్టీతో గెలిచారు. మొత్తానికి ధర్మాన కృష్ణదాస్ గారికి ఇక్కడ స్ట్రాంగ్ ఫాలోయర్స్ ఉన్నారు, ప్లస్ సామాజిక సమీకరణాలు బాగా కలిసి వచ్చాయి. టీడీపీకి నాయకత్వ సమస్య కారణంగా ఈ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. మొత్తం ఈ నియోజకవర్గంలో 4 మండలాలు, నరసన్నపేట, సారవకోట, పోలాకి, ఈ మండలాలన్నీ జలుమూరు, ఈ 4 మండలాలు కలుపుకుంటే మొత్తం మీద హ్యాబిటేషన్స్ అంటే పల్లెలు కాలనీలు మొత్తం మీద 180 విలేజెస్ ఉంటే దానిలో 60% విలేజెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే 40% గ్రామాల్లో టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉంది. అయితే ఏదో సర్పంచ్లు ఎంపీటీసీలు గెలుచుకునేంత బలం లేదు టీడీపీకి, ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీదే ఆబ్వియస్లీ బలం ఉంటుంది. ఇక జనసేన విషయానికి వస్తే ఇక్కడ జనసేన ప్రభావం స్వల్పమే. సరైన క్యాండిడేట్, గట్టి క్యాండిడేట్ని పెడితే 7,000-8,000 ఓట్లు వస్తాయి. కాస్త గ్రౌండ్ వర్క్ బాగా చేసుకుంటే, గ్రౌండ్ లో బాగా ప్రిపేర్ చేసి అన్ని గ్రామాల్లో బాగా తిరిగి ప్రచారం చేసుకుంటే మాక్సిమం 10,000 ఓట్లు రావచ్చు జనసేనకు. అంతకన్నా ఎక్కువైతే ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఇక ధర్మాన కృష్ణదాస్ గారికి ఫాలోవర్స్ ఎక్కువ, సామాజిక బలము, ఆయనకున్న పరిచయాలు, ఆయనకున్న మాస్ ఇమేజీ అవన్నీ కూడా బాగా కలిసి వచ్చి ప్రస్తుతం ఆయన బలంగా ఉన్నారు, పార్టీ కూడా బలంగా ఉంది, గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి కార్యకర్తల బలం ఉంది, నాయకత్వ బలం ఉంది, అన్నిటికీ మించి అధికార బలం బాగా తోడుంది, పనులు బాగా జరుగుతున్నాయి, అందులోకి మంత్రి గారు ఉన్నారు కాబట్టి అనే ఒక బలం ఉంది. అన్నిటికీ మించి వైఎస్ ఫ్యామిలీ అన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా ఇక్కడ మొదటి నుంచి కూడా అభిమానులు ఎక్కువ గ్రామాల్లో. నా చిన్నప్పుడు హస్తం గుర్తు ఎక్కువ కనిపిస్తా ఉండేది ఇలా ఇటువంటి పల్లెల్లో. సో ఆ ప్రభావం ఎక్కువ.
గతంలో కాంగ్రెస్ పార్టీయే, ఇప్పుడు వైసీపీ కాబట్టి ఆ పునాదులు ఆ ఓటింగ్ ఇటు కన్వర్ట్ అయ్యి ధర్మాన కృష్ణదాస్ గారు వైసీపీ బలంగా ఉంది. అయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. నాకు తెలిసి ఈ నియోజకవర్గం మొత్తం మీద ఒక 15 నుంచి 20 గ్రామాల్లో అధికార పార్టీలోనే డిఫరెంట్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల కారణంగా అధికార పార్టీకి చెప్పుకోలేని బయటకు కనిపించిన నష్టం ఉంది. తర్వాత అవినీతి ఆరోపణలు కొన్ని ఉన్నాయి, ఎక్కువగా ద్వితీయ శ్రేణి నాయకుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతి చిన్న పనికి కూడా కమిషన్ తీసుకుంటున్నారని, పదవుల విషయంలో కొంత, ఇలా ఓవరాల్గా ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాగే మంత్రి గారి అబ్బాయి కృష్ణదాస్ గారి అబ్బాయి కృష్ణ చైతన్య అన్ని విషయాల్లో తలదూరుస్తున్నారు, ఆయందే పరిపాలన అంతా పెత్తనం అంతా ఉంది అనే కొంత అసమ్మతి అసంతృప్తి కొంతమేరకు ఉంది. అయితే ఇవన్నీ ఆ పార్టీకి ఉన్న బలం ముందు, ప్రస్తుతం అధికార పార్టీ బలం ముందు, ఆయన కృష్ణదాస్ గారికి ఉన్న పరిచయాల ముందు, ఆయన చేసే రాజకీయం ముందు ఈ ప్రతికూలతలన్నీ చిన్నపోతాయి. సో ఓవరాల్గా వైసీపీ పరిస్థితి ఎలా ఉంటే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎదురీపుతోంది. ఎందుకంటే ఇక్కడ బగ్గు రామన్మూర్తి గారు మాజీ ఎమ్మెల్యే 2014లో జస్ట్ 4100 మెజార్టీతో మాత్రమే గెలిచారు. నిజానికి 2014లో జనసేనతో పొత్తుంది, అన్నీ కలిసి వచ్చాయి, మంచి మెజార్టీ రావాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ కృష్ణదాస్ కు ఉన్న ప్రాబల్యం దృష్ట్యా టీడీపీ తక్కువ మెజార్టీతో గెలిచింది. గెలిచిన తర్వాత ఈయన పెద్దగా నియోజకవర్గాల్లో పర్యటించింది కానీ, యాక్టివ్ గా ఉన్నది కానీ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేసింది కానీ ఏమీ లేదు. సో అందుకని టీడీపీ ఓడిపోయిన తర్వాత కూడా ఈయన సైలెంట్ అయిపోయారు. సో అంత యాక్టివ్ గా అయితే ఉండట్లేదు, ఏదో అడపదడప వారానికి ఒకసారి బయటకు వచ్చి కనిపిస్తున్నారు కానీ, వారానికి 1-2 రోజులు తిరుగుతున్నారు కానీ అంత యాక్టివ్ అయితే కాదు. కార్యకర్తల బలం బాగానే ఉన్నప్పటికీ, గ్రామాల్లో కార్యకర్తలు కసిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నాయకులు లేరు. ముఖ్యంగా మండల స్థాయి గ్రామ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకత్వం అయితే బాగా వీక్గా ఉంది. గతంలో బలంగా పనిచేసిన నాయకులు చాలా మంది ఇప్పుడు పార్టీ మారిపోయి వైసీపీలో చేరారు. అయితే ఇక్కడ సొల్యూషన్ టీడీపీ బలపడాలంటే ఏం చేయాలంటే, ఈ నియోజకవర్గంలో కిందరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఆ ఫ్యామిలీ ప్రభావం బాగానే ఎక్కువగానే ఉంటుంది. రామ్మోహన్ నాయుడుకి ఇక్కడ విస్తృతంగా పరిచయాలు ఉంటాయి, ఆయన అభిమానులు ఫాలోవర్స్ కూడా ఎక్కువ. సో ఈ నియోజకవర్గంలో టీడీపీని కాస్త ప్రక్షాళన చేయాలి, బాగు చేయాలి అంటే ప్రతి మండలాల్లోనూ కొత్తగా కమిటీలు వేయాలి, గ్రౌండ్ లెవెల్లో తిరగాలి. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు కూడా ఈ నియోజకవర్గంలో కాస్త తిరిగి మండలాల వారీగా గ్రామాల వారీగా రివ్యూ చేసుకుని ఇన్ఛార్జ్ యాక్టివ్ గా పనిచేసే ఇన్ఛార్జ్ని పెట్టాల్సి ఉంది. రమణమూర్తి గారైతే నాకు తెలిసి ఇనెలిజిబుల్ అనుకుంటున్నా, ఆయన మళ్ళీ ఆయనకు సీట్ ఇస్తారో లేదో కూడా డౌటే. ఇచ్చినా సరే ఎదురైతే తప్ప గెలుపు సంకేతాలు తక్కువగానే ఉంటాయి. సో ఓవరాల్గా వైసీపీకి ఇక్కడ నాయకత్వ బలం లేమి అనేది బాగా ఇబ్బంది పెడుతుంది. టీడీపీకి నాయకత్వం ఏమి, వైసీపీలో పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇలాగే కొనసాగితే వైసీపీ గెలుపుకి అయితే ఏమాత్రం ఢోకా ఉండదు. అంటే టీడీపీ పరిస్థితి ఇలాగే ఉంటే వైసీపీ గెలుపుకి ఏమాత్రం ఢోకా అయితే ఉండదు. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిణామాలు, దాన్ని బేస్ చేసుకుని ఏమైనా ఫలితం మారితే మారవచ్చు. మొత్తానికి టీడీపీ అయితే అభ్యర్థిని ఇన్ఛార్జిని చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నట్టు చాలా వరకు కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి కొన్ని ప్రపోజల్స్ పార్టీ పెద్దలకు కూడా అందుతున్నాయి. సో ఓవరాల్గా నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి. మరో నియోజకవర్గంతో మళ్ళీ సాయంత్రం కలుద్దాం. థ్యాంక్ యూ.